ఇప్పుడు ఎందుకు వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈరోజు ప్రభుత్వం డిఏ మంజూరు చేస్తూ జీవో నెంబర్ 28 ఉత్తర్వులను విడుదల చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అంటే శుక్రవారం 15వ తేదీన ఉద్యోగులకు డిఏ విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే మొత్తం 3 డిఏలు బకాయి పడిన ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 1 డిఏను విడుదల చేసింది. 3.64% చొప్పున మంజూరు చేసిన ఈ డిఏ 1/1/2023 నుండి వర్తిస్తుంది. దీంతో ప్రస్తుతం ఉన్న డిఏ 26.39% నుండి 30.03%కి చేరుకున్నట్లయింది. ఇప్పుడు మంజూరు చేసిన డిఏ మే నెల జీతాలతో చెల్లిస్తారు. అంటే ఏప్రిల్ 2024 నుండి ఈ డిఏను నగదుగా చెల్లిస్తారన్నమాట. అలాగే 1/1/2023 నుండి 31/3/2024 వరకు చెల్లించాల్సిన 15 నెలల డిఏ బకాయిలను 3 సమాన వాయిదాల్లో 2024, 2024, 2025 చెల్లిస్తారు. ఈ కాలంలో రిటైర్ అయ్యే వారికి ఈ సొమ్మును రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు చెల్లిస్తారు. సిపిఎస్ ఉద్యోగులకు 90% నగదును పై వాయిదాల్లో చెల్లిస్తారు. మిగతా 10% ప్రభుత్వం మరో 10% జత చేసి ప్రాంక్కు జమ చేస్తారు. మరో డిఏను కూడా వెంటనే మంజూరు చేస్తారని అనుకుంటున్నారు. అలాగే పెన్షనర్లకు మంజూరు చేసిన డిఆర్లు ఇంకా మంజూరు చేయలేదు. బహుశా అవి కూడా వెంటనే మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇస్తారని అనుకుంటున్నారు. ఈ డిఏకి సంబంధించి ఏ మూల వేతనానికి ఎంత పెరుగుతుందో తెలియజేసే టేబుల్ త్వరలో విడుదల చేస్తాను. ధన్యవాదాలు.